ఏమండి వంట ఏంటా? నేను చేస్తానంటే వద్దంటారు మీరు. నువ్వు వంట చేస్తావా? వద్దు తల్లి, నన్ను ఇలా బతకని. మన పెళ్ళైన కొత్తలో చేసావుగా వంట. అప్పుడు నువ్వు వండిన బంగాళదుంపలు ఇప్పటిదాకా గోడకి మేకులు కొట్టుకోవటానికి, ఇంట్లో కుంకుడుకాయలు కొట్టుకోవటానికి గుండ్రాళ్ళులాగా ఉపయోగిస్తున్నాగా. వంట చేస్తుందిట వంట. ఇటువంటి పెళ్ళన్న నాకు దొరికినందుకు చెప్పుకోవాలి. ఏమిటి మన పిల్ల రాక్షసుడు బిస్కెట్లు భోజనం చేస్తున్నాడు? ఇందాకే కదా 20 ఇడ్డెన్లు మింగాడు. ఆకలేస్తుందంటే నేనే ఇచ్చాను. అయినా ఇవి కొన్నావా పెట్టావా? మీరు షాప్ లోంచి ఎత్తుకొచ్చినవి కదండి. ఏ విషయానికి ఏ శృతి వాడాలో, ఏది అరిచి చెప్పాలో, ఏది రహస్యంగా మాట్లాడాలో ఆ మాత్రం అర్థం అవుదేమో నీకు. హైదరాబాద్ మహానగరానికి వచ్చిన ఏళ్ళొచ్చినాయి నీకు, ఏం లాభం? నా తలకాయ, నా తలకాయ. మాడు వాసన వస్తుందండి. ఏమండి నా తలకాయ? కాదు లోపల పప్పు మాడి తెచ్చింది. ఏమండి ఈ నోటీస్ తీసుకుని ఇక్కడ సంతకం పెట్టండి. మీరు కనక మేడల సుందరరావు గారు కదూ? అవునండి. మీకెలా తెలిసింది? నేను కుక్కమతుల కుటుంబరావు గారు అమ్మాయిని. అలాగా? మీరు నన్ను పెళ్లి చూపించి వెళ్ళిన 14వ పెళ్లి కొడుకు. ఆ రోజు మా అమ్మగారు మీకు తొక్కుడు లడ్లు కారపూస పెట్టారు. నేను సామాజ వరగమ్మను అని పాట పాడి వినిపించాను. మీరు పాట మధ్యలోనే పారిపోయారు, గుర్తొచ్చిందా? అమ్మో అమ్మో, అదెలా మర్చిపోతానమ్మా. మీరు పాడుతూ ఉంటే మా ఒంట్లో భూకంపం వచ్చినట్టు అయింది. మా ఊరు వెళ్ళగానే మా ఇంటిలో బాధి డాక్టర్కి చూపించుకున్నాం. చెవిలో విష ప్రయోగం జరిగిందని చెప్పాడు ఆయన. ఇప్పుడు ఆ పాట బాగా నేర్చుకున్నాను, వింటారా? అయ్యో అదేమిటి డలా పడిపోయారు. ఇక చచ్చినా ఈ వీధిలోకి రాను, నా డ్యూటీ వేరే వీధిలోకి మార్పించుకుంటాను. వస్తానమ్మా. చాముండి. ఏమండి? నేను వంట చేస్తానన్న విషయం ఆ వచ్చిన వాడితో ఎందుకు చెప్పావు? చెప్పు. నీ గొప్పతనాన్ని మంచితనాన్ని పొగిడానండి, అది తప్పేనా? నేను వంట చేస్తాగలంటే కట్టే, నువ్వు ఆ విషయం నలుగురితో చెబుతూ నన్ను పొగడటం మహాబాధగా ఉంది. సార్ సార్, నమస్కారం. నమస్తే నమస్తే, కూర్చోండి. బ్రిటానియా కంపెనీ నుంచి వచ్చానండి. మేము కొత్త బ్రాండ్ బిస్కెట్లు మార్కెట్ చేయబోతున్నాం. ఓ 200 ఇవ్వండి. ఎందుకు ఇప్పుడు? ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో వెంకటగిరి చీరలు తీసుకున్నానండి. ఆ చీరలు ఆయనకి ఇవ్వాలి. ఇవ్వండి. 200 ఇవ్వండి. ఎప్పుడు మీ జోబులో దొంగ డబ్బు ఉంటుందా? ఇష్యో ఇష్యో, శృతి మెయింటైన్ చేయలే చాముండి. ఇదిగో వెళ్ళు వెళ్ళు. మన పిల్ల రాక్షసుడు ఏం చేస్తున్నాడు? స్కూల్కి వెళ్ళాడా? వెళ్ళాడు. వెళ్ళి వాళ్ళ టీచర్ ముక్కు కొరికేసి పారిపోయి వచ్చాడు. ముక్కు కొరికేశాడా? అది కూడా తినే పదార్థం అనుకున్నాడేమో కుక్క. ఒరే దరిద్రుడా, సబ్బు తింటున్నావా? నురుగులు ఎక్కువ చేస్తావరా? పరేదాన్ని అడ్డమైన గంటి తింటలో వీడు గిన్నీస్ బుక్ లోకి ఎక్కుతాడే జాగుండి. వాడెవడో విమానాల్ని తిన్నట్టు వీడు బిల్డింగుల్ని కూడా మింగేస్తాడు. తీసుకుపోవాడిని. పదనన్నా, వస్తాను వస్తాను. మీరు పచ్చివలసి పద్మారావు గారు కదూ? అవునండి. మీరు? నేను కుక్కమతుల కుటుంబరావు గారు అమ్మాయిని. మీరు నన్ను పెళ్లి చూపులు చేసేళ్ళ 41వ పెళ్లి కొడుకు. మన పెళ్లి చూపుల నాడు మా అమ్మ మీకు బందర్ హల్వా ఆ మైసూర్ బొండా పెట్టింది. నేనప్పుడు అని పాట పాడు వినిపించాను, గుర్తొచ్చిందా? అమ్మా అన్నీ మర్చిపోయానమ్మా. దయచేసి నేను పనిచేసే కంపెనీ ఏదో చెప్పండి అమ్మా. బాటా కదమ్మా. నన్ను అమ్మా అంటావేమిటయ్యా? నేను పురుష సత్యనాణ్ణి, నువ్వు పనిచేసేది బాటా కాదు, బ్రిటానియా. బిస్కెటా? కళ్ళజోళ్ళ కంపెనీ, కళ్ళజోళ్ళ కంపెనీ. థ్యాంక్స్ అమ్మా, నేను వెళ్ళి కళ్ళజోడు పాలు కొట్టుకోవాలి. వాడి మతి చెడగొట్టావు. ఇప్పుడు వాడు బస్సు ఎక్కి ప్యాసింజర్ సీట్ లో కాదే డ్రైవర్ సీట్ లో కూర్చుంటాడు. చంపేస్తున్నావే చాముండి. చాముండి ఇంటికి పో, వీణ్ణి కూడా తీసుకుపో. రారా నాన్న. తినమ్మా, ఇవన్నీ గబగబ తినేయాలి. నీళ్ళు తాగుతావా? నా తండ్రి నా తండ్రి, ఈవినింగ్ ప్రోగ్రామ్ అప్పుడే మొదలెట్టేశావా? తిన్న అన్న తిను. ఇవి అయిపోయిన తర్వాత అలా లోపలికి వస్తే నా రైట్ లెగ్ లెఫ్ట్ హ్యాండ్ కూడా కొరుక్కు తినేది. పిల్లోడికి దిష్టి తగులుతుంది. దిష్ట? వీడి పుష్టికి నేను వీధుల్లో ముష్టికి బయలుదేరాల్సి వచ్చేటట్టుంది. మీ నాన్న నాకు ఇచ్చిన కట్నం 3 ఉఫ్ మను చేశాడు. నిన్న కొన్న చొక్కా ఇవాళ పట్టి తావడం లేదా? అన్నీ మీ నాన్న పోలికలే. గమిడి గేదె టైపు.
ఎప్పుడు నెవరేయటమే. నువ్వు తిన్నానా, నువ్వేం పట్టించుకోకు. ఎక్కడదండి ఇంత డబ్బు? కొట్లో కొంత సరుకు ఓ పార్టీకి ఇస్తానన్నాను, వాళ్ళు అడ్వాన్స్ ఇచ్చారు. అంటే దొంగ డబ్బన్న మాట? శృతి తెలియని పెళ్ళాలి, ఎక్కడ దొరికేవే నాకు. రహస్యాన్ని నెమ్మదిగా మాట్లాడాలి. షాప్ కట్టేశారా? షాప్ కట్టేశారా? షాప్ కట్టేశారా అని అడుగుతున్నావా? అది రహస్యం కాదు, గట్టిగా మాట్లాడు. అయితే వెళ్ళి వంట చేయండి. ఇది రహస్యమే, నెమ్మదిగా మాట్లాడు. చంపుతున్నావే చావండి. ఏమండి నిన్ను గారు? చూడమ్మా, చీకట్లో ఇల్లు గుర్తుపట్టలేకపోతున్నాను. 124 నెంబర్ ఇల్లు ఎక్కడ? ఇది 122 అండి. 124 నెంబర్ ఆ పక్కన ఉంది. ఆగండి ఆగండి. మీరు ముచ్చరేకుల ముకుందరావు గారు కదా? అవునమ్మా, మీరు బాగా అనుమానాలు పెట్టారు. మీరు? నేను కుక్కమొత్తల కుటుంబరావు గారి అమ్మాయిని. మీరు నన్ను పెళ్లి చూపులు చేసి వెళ్ళిన 32వ పెళ్లి కొడుకు. మా అమ్మగారు చిట్టి గారులు మడత కాజాలు చేసి పెట్టింది. నేనప్పుడు పాడు వినిపించాను, గుర్తొచ్చిందా? క్షమించండమ్మా, పెళ్లి చూపుల సంగతి గుర్తు చేసేసరికి నాకేమిటో మతిస్థిమితం తప్పినట్టయింది. బయటికి అలా వెళ్ళాలి కదా, లోపలికి ఇలా వెడుతున్నానేమిటి? అవును, నేను వెతుకుతున్నది ఏ నెంబర్ గురించి? 624 గురించేనా? కాదండి, 124 నెంబరు పక్కనుంది. క్షమించమ్మా. అయ్యో ఇదేమిటి? అవును ఇదేమిటి? నమస్కారం కాళ్ళతో పెడుతున్నానేమిటి? చేతులతో పెట్టాలి కదా. నాకేమిటో అయింది, నాకేదో. రా చూడండి ఎస్ఐ గారు, ఈ మనిషి ఎవరో నాకు లంచం ఇచ్చి మా షాప్ లోని సరుకు దొంగతనంగా ఇవ్వమంటున్నాడు సార్. అరెస్ట్ హిమ్ ఇమీడియట్లీ. ఏమండి ఆయన చెప్పేది నిజమేనా? సార్ మీకు ఇంటి నుంచి ఫోన్ సార్. 1 మినిట్. ఎలా దొంగ రాజకీయాలు? నా మీద పోలీసులు కంప్లైంట్ ఇస్తావా? అయ్యో కొడతారు. అయ్యో నిజార్థం పెట్ట. కానిస్టేబుల్ గారు అలా చూస్తూ నిలబడతారేంటండి నన్ను కాపాడ? అయ్యో ఏమైంది, ఇక్కడ కూడా ఉన్నారేమిటి? ఎస్ఐ గారు, మీరు అలా లోపలికి వెళ్ళగానే వీడిలా పాలక వర్గం మీద ప్రతిపక్షం విరుచుకుపడ్డట్టు పడ్డాడంట. అయ్యా పీపు మొహం ఛాతి తలకాయ అనే వ్యత్యాసం లేకుండా చితగా బాధ్యా. చిదంబరం గారు పెద్దవారు, తమరిలా అబద్ధాలు చెప్పచ్చా? కానిస్టేబుల్ గారు. అయ్యా వారిని నేను కొట్టానా? లేదండి. ఓయ్ పోలీసు, నిన్ను దొంగలు తోలా, ఆయన నన్ను కొట్టలా. లేదండి, ఆయన ఇక్కడే అలాగే చేతులు కట్టుకుని నిలబడి ఉన్నారండి. అమ్మా ఓకే లీవ్ ఇట్. ఏమండి ఆయన మేమే చేస్తున్న అభియోగం నిజమేనా? సార్ ఇంటి నుంచి ఫోన్ సార్. మళ్ళీనా? నేను నిన్ను ఏమిటండి ఇలా చాపట్లో పడినారు? లేవండి ఇదేం బాగుండ. లేవండి మీరట్టు వెళ్ళగానే వీడు మళ్ళీ రాక్షసుడిలా రెచ్చిపోయాడు. ఈసారి మొండెం కింద భాగాలు కూడా టచ్ చేసి వదిలేడండి బాబు. చదువుకోండి, మీకు అన్ని పరాచకాలే. కానిస్టేబుల్ గారు సార్, నేను వారిని? లేదు సార్, మీరు ఆయన్ని కొట్టలేదు. ఇందాకటి నుంచి అలా చేతులు కట్టుకుని కూర్చునే ఉన్నారు. అయ్యో అయ్యో ఎంత పచ్చబద్ధమా. ఏమండి దొంగ గారు, మీరన్నీ చూస్తూనే ఉన్నారు కదా, మీరు చెప్పండి ఈయన నన్ను కొట్టలేదు? అయ్యో తెలుగు తెలియదయ్యా, మన భాష వాడివే, ఇది నా ప్రాణానికి వచ్చింది. ఆ విషయం వదిలేయండి. ఏమండి ఈయన చెప్తున్నది నిజమేనా? సార్ మెలియదు నుంచి ఫోన్ సార్. ఇందాక కట్ అయింది, 1 మినిట్. అయ్యా ఈసారి మీరు నన్ను కూడా లోపలికి తీసుకెళ్ళండి. మీరు 1 మినిట్ అని లోపల గెడుతున్నారు, వీడ 1 మినిట్ లో నన్ను 50 షాట్స్ బిగుతున్నాడు. వాళ్ళంతా పచ్చి పుండి అయిపోయింది బాబు. మీకు పుండ్యో ఫోన్ లో మారుతుంటే మీరెందుకండి? వెళ్ళిపోయాడు, అయిపోయింది. రారా హై క్లాస్ రజిక,
ఉతుక్కో, కమ ఆన్, కమ ఆన్. ఇక నీదే ఆలోచించావు, కొట్టుకో. చూడు. అమ్మా, అయ్యో నాయన. అదో, ఇంకా నేను మొదలట్లా. ఈ ఎస్ఐ పోలీసులు అంతా మనవాళ్లే. నువ్వు నాకు సరికిస్తానని ఒప్పుకునేంత వరకు అట్ట వాళ్ళ ఆవిడ దగ్గర నుంచి ఫోన్ వస్తూనే ఉంటుంది. చెప్పు, మర్యాదగా నువ్వు నాకు సరికిస్తావా? ఆయన వచ్చేలోపు మళ్ళీ రేవు పెట్టమంటావా? అట్టరా దారికి. మాకు మాకు రాజీ కుదిరింది ఎస్ఐ గారు. సాయంత్రం తమ్ముడిని మీ ఇంటికి పంపిస్తాను. ఓకే. ఏమండి, ఆయన మీద కంప్లైంట్ ఉందా ఇంకా? లేదు సార్. ఉందంటే మీకు మీ ఆవిడ దగ్గర నుంచి ఫోన్ వస్తుంది, మీరు 1 మినిట్ అని లోపలికి పెడతారు. ఆ 1 మినిట్ లో శ్రీవారు నన్ను 50 పిన్స్ పీకుతారు. అంచేత శ్రీవారి మీద నాకు ఏ విధమైన కంప్లైంట్స్ లేవు సార్. అసలు మేమిద్దరం గోచి పెట్టుకునే దశ నుంచి పేచీలు లేని స్నేహితులం సార్. వెరీ గుడ్, వెళ్ళండి. చూడండి కానిస్టేబుల్ గారు, ఒక్కసారి మీ టోపీ తీసి చేత్తో పట్టుకుంటారా? ఎప్పుడైనా నేను నిన్ను కొట్టానా? లేదు సార్. అయ్యో దెబ్బలేమిటండి? పొరపాటున విమానం కింద పడ్డాను, గట్టిగా రవక్కి. ఎవరన్నా కొట్టారా? ముద్దు పెట్టుకున్నారు, నా మొహం కందిపోయింది. ఈ డబ్బు తీసుకో, మీరు అలా పెట్టుకుని స్నానం చేసి వస్తాను. చంటి ఆకలి అంటూ గొడవ చేస్తున్నాడు, స్నానం చేసి త్వరగా వంట చేసేయండి. హుషో హుషో, ఈ పెద్దలకు 1000 నమస్కారాలు. అంత గట్టిగా రవకి. డబ్బు జాగ్రత్త. చాలా థ్యాంక్స్ అమ్మా, మీ సహాయాన్ని ఈ జన్మలో మర్చిపోలేను. వస్తానమ్మా. మంచిదండి. ఎవరే ఆయన? నాకు చిన్నప్పుడు సంగీతం నేర్పించిన మాస్టర్ అండి. నీకు సంగీతం నేర్పిన మాస్టర్? ముందు తెలుసుంటే వాడు పీక నొక్కేవాడు. పాపం 10 రోజుల్లో వాళ్ళ అమ్మాయి పెళ్లి అంట, డబ్బు లేదంటూ వచ్చారు. వస్తే ఇందాక మీరు ఇచ్చిన డబ్బు ఇచ్చేసాను. ఆ డబ్బు ఇచ్చేసావా? మళ్ళీ 4 రోజుల్లో ఇచ్చేస్తానన్నారండి. పాపం చాలా మంచి మనిషి. అది సరేనే అమ్మా, పై నుంచి సరుకు రావడం లేదు, 2 పార్టీల వాళ్ళకి సరుకులు ఇస్తానని చెప్పి డబ్బు తీసుకున్నాను. ఆ డబ్బును ఇలా అప్పులు ఇచ్చేసి దరాలు చేసేసి ఖర్చు చేస్తే ఎలాగే? సరుకు రాకపోతే వాళ్ళ డబ్బు వాళ్ళకి తిరిగి ఎలా ఇవ్వగలను? డబ్బు ఇవ్వకపోతే వాళ్ళు నన్ను చంపేస్తారు. ఫోన్లేండి, చంపేస్తారు అంతే కదా. మేము తీర్థయాత్ర నుంచి రాగానే మాస్టర్ గారి దగ్గర నుంచి ఆ డబ్బు తీసుకుని మీకు ఇచ్చేస్తాగా? తీర్థయాత్రలేమిటే? అయ్యో మీకు చెప్పనే లేదు కదా, నేను మా అక్కలిద్దరు మొత్తం 3 సంపూర్ణ ఉత్తర దేశ యాత్రకి టికెట్లు తీసుకున్నాం అండి. కాశీ, ప్రయాగ, ఋషికేశం, బద్రీనాథ్, కేదారీనాథ్. అట్నుంచంటే వైకుంఠ యాత్ర కూడా చేసేయకూడదటే నాకు ఈ పేడ తప్పేది. ఇప్పుడు తీరు కూర్చుని తీర్థయాత్రలు ఎందుకే నీకు? మన కష్టాలు తీరిపోయి త్వరలో సంతలు కొనుక్కునేలా అందరి దేవుళ్ళని ప్రార్థిద్దామని. అయ్యో ఆలస్యం అయిపోతుంది, త్వరగా వంట చేయ. ఉషో ఉషో, అరవకు పాయింట్ అర్థమైంది.